కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది. తెలంగాణలో గెలిచిన తర్వాత మరింత జోష్ పెరిగింది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి వైఎస్ శర్మిల ఆయనకు ఆమె కూడా యాడ్ అవుతున్నారా. ఆంధ్రప్రదేశ్ లో శర్మిల రంగంలో దిగబోతున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అనేది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత ముఖ్యమంత్రికి చెల్లెలామె. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వైసీపీని స్థాపించారు ఆ సమయంలో. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి ఆమె వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎవరో అన్న మాట కాదు, డైరెక్ట్గా ప్రస్తుతం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు. శర్మిల రాబోతున్నారు, శర్మిలను వస్తే మేము ఆహ్వానిస్తాం. ఆమె కూడా తెలంగాణలో సపోర్ట్ చేశారు కాంగ్రెస్కి. విలీనం అన్నారు, మరి లాస్ట్ మినిట్లో ఎందుకు అప్పుడు క్యాన్సిల్ అయింది అనేది రీజన్ అయితే రాలేదు బయటికి. ఇక్కడ ఓకే, విలీనం చేస్తారా లేదనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆమె సపోర్టు ఉండబోతోంది అనేది ఒక బలమైన సంకేతం అయితే వెళ్తుంది. అది ఎంతవరకు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది? కాంగ్రెస్కి ఏం ఉపయోగం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు డివిజన్కి పనికొస్తుంది. అంటే వైసీపీకి దెబ్బ, అంతే, దెబ్బ కొట్టడానికి పనిచేస్తుంది. అది ఎంతవరకు ఏంటనేది చూడాలి. అది ఎందుకంటే తెలంగాణలో ఆమె ఇంపాక్ట్ అన్నది తనకి తాను కెరీర్ నాశనం చేసేసుకున్నాడు. ఇప్పుడు తన అన్న కెరీర్ నాశనం చేస్తుంది అని చూడాలి. వాస్తవంగా అయితే ఆమె అందుకు ఇంట్రెస్ట్ చూపెట్టకనే ఆగింది అక్కడ. ఇది లేకపోతే కిందసారే అప్పుడు చేర్చేసుకుని ఆంధ్రాకి పిసిసి చీఫ్ అనే కాన్సెప్టే అనుకున్నాడు. కానీ ఆ కాన్సెప్ట్కి ఇష్టపడలేదు ఆవిడ, అన్న మీద వ్యతిరేకంగా. అంటే డైరెక్ట్గా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి దిగకుండా ఒకసారి అటు వెళ్ళి తెలంగాణ నుంచి ఇటు వచ్చే వ్యూహం ముందే చూసుకున్నారా శర్మిల? ఆవిడ తెలంగాణకి ముఖ్యమంత్రి అనే ప్రయత్నం కోసం పార్టీ పెట్టుకుంది. అంటే ప్రయత్నం చేశారు అవుతారా లేదనేది ఆవిడ కూడా తెలుసు, ఆవిడ మనస్సాక్షి కూడా తెలుసు. గెలుస్తుందని అనుకుంది, ఆవిడకి మెంటాలిటీ అట్లాగే ఉంటుంది అనుకుంది. తర్వాత పాదయాత్రలో వచ్చిన జనం ఇదంతా అబ్జర్వ్ చేశాక సీన్ అర్థమైంది. అంటే ఇక్కడ ఆంధ్రాలో జగన్ కి వచ్చిందంతా రాజశేఖర రెడ్డి వారసత్వమే కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి తెలంగాణలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి వారసత్వం తను తీసుకుందాం అనుకుంది. అది జనంలో రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎగబడి వచ్చే పరిస్థితులు పోయినాయి రాష్ట్ర విభజన తర్వాతనే అర్థమైంది. అర్థమైన తర్వాత అయినా కూడా నేను ఈ ప్రాంతం ఇక్కడ కోడల్నే ఈ కాన్సెప్ట్తో తీసుకుని వెళ్ళారు. కానీ ఏమైపోయిందంటే ఆ తెలంగాణ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అధిష్టానం అయితే రాజశేఖర్ రెడ్డిని ఏడిపించాం అన్నటువంటి ముద్ర పోగొట్టుకోవడం కోసం షర్మిలను దగ్గరికి తీసింది. కానీ ఆవిడని పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏముంది, ఏమన్నారు, రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి ఈమె రేవంత్తో గొడవ పెట్టుకుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన షర్మిల ఓడింది. ఎట్లాగా, ఇప్పుడు ఉత్తమ్కో వెళ్ళేవరకు ఒకళ్ళకి సీఎం ఇస్తే బాగుంటుంది, రేవంత్కి ఇవ్వకూడదు అహంకార పూరితం అని చెప్పింది. ఇప్పుడు ఆవిడ పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయరు అక్కడ. ఇంకా ఆవిడ భవిష్యత్తు ఏంటి? కాబట్టి ఆంధ్రాకి రావాలి. ఆంధ్రాకి వచ్చి ఏమవుతుంది, దాన్ని ఏదో అంటారు కదా పుట్టింటోళ్ళు తరిమేశారు ఆ టైప్లోకి అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధిస్తావు, జనంలోకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ రాజన్న బిడ్డ అనేటువంటి, క్రమంగా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ అయితే నెత్తిని పెట్టుకుంటారా? ఇప్పుడు ఎన్టీ రామారావు భార్య ని పక్కన పెట్టేశారు. ఒకప్పుడు అదే లక్ష్మీపార్వతి రోడ్డు మీదకి వెళ్తే ఘనస్వాగతాలు, ఆవిడ కోసం రాత్రి పగళ్ళు రోడ్ల మీద మేల్కొని ఉండేవాడు తెలుసా. ఎన్టీ రామారావు తర్వాత అంతగా ఆమె కోసమే చూశారు. ఎందుకు, ఎన్టీ రామారావు అంత తోడు చేసుకున్నాడంటే ఈవిడ ఎంత గొప్పదో అన్నటువంటిది. ఎన్టీ రామారావు చనిపోయాక కూడా ఆవిడకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ రోజుల్లో 96లో 18% ఓట్లు వచ్చినాయి, వచ్చి సీట్ ఒక్కడ కూడా రాలేదు. ఓటింగ్ అయితే భారీగానే వచ్చింది ఆవిడ. ఎన్టీ రామారావు చనిపోవడం అన్నటువంటి తర్వాత కూడా ఆమెను అంతగా ఆదరించారు, కానీ దాన్ని నిరూపుకోగలిగిందా? బేసిక్గా అదే చంద్రబాబు నాయుడికి ఆ వాల్యూ వచ్చింది కదా. బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే షర్మిల రేపొద్దున తిరుగుబాటు చేసిన ఏం సాధిస్తుంది ఆవిడ? కానీ ఆవిడకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లేదంటే రాయలసీమ కడపలో పోనీ పులివెందులో ఏదో ఏ రాజ్యం ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెను చూడరా ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే కనుక కష్టం, ఇండివిజువల్గా ఏమైనా చేస్తే అవకాశం ఉండొచ్చు గట్టిగా. ఇండివిజువల్గా ఎక్కడైనా కూడా అంత సీన్ ఏమి ఉండదు, ఎందుకంటే రోజులు మారిపోయినాయి.
చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ ముందు ఈవిడ ఇమేజ్ ఎంత ఓ రకంగా చెప్పాలంటే దాదా 10 ఏళ్ళు అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విభజన ద్రోహి లాగే విభజన పాపం ఆ పార్టీది అన్నట్టుగా ఇంకా చూస్తారంటారు ఇప్పటికి అంటే విభజన కాన్సెప్ట్ ని పక్కన పెట్టండి పార్టీకి ఏముంది ఇప్పుడు అక్కడ జవసత్వాలు ఉడిగిపోయినటువంటి పార్టీ దానికి ఉన్నటువంటి బలాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి మూడు వంతులు వైసీపీకి వెళ్ళింది ఒక వంతు తెలుగుదేశానికి ఏం మిగిలింది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్య కార్యకర్తలు ఉన్న వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి కానీ పార్టీ ఎక్కడుంది ఇవాళ రోజున ఏం చేస్తుంది పార్టీ కాంపిటీషన్ మెయిన్ స్ట్రీమ్ ఫైట్లో లేదు అది మెయిన్ స్ట్రీమ్ ఫైట్లోకి వచ్చే పరిస్థితి కూడా తెచ్చుకోవట్లేదు ఇప్పుడు రఘువీరారెడ్డి లాస్ట్ అనుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చినటువంటిది శైలజనాథ ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు శైలజనాథ ఇంకా ఒకసారి మంత్రిగానన్న కానీ అంతటి వ్యక్తే ట్రై చేస్తేనే సాధ్యం కాదు ఇప్పుడు గిడుగు రుద్రరాజు ఏం సాధించి పెట్టగలుగుతాడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంటే బేసిక్ గా ఒక ఎజెండా కావాలి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ సంక్షోభాలు మాట్లాడుతున్నారు కదా ఈ దరిద్రానికి ఎవరు కారణం ఇంతకాలం రాష్ట్ర విభజన అప్పుడు దాన్ని తీసుకొచ్చి తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్రాన్ని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపిన పాపం కాంగ్రెస్దే కదా కలిపిన తర్వాత మొత్తం ఆస్తులంతా తీసుకెళ్ళి హైదరాబాద్కు తగలేసిన పాపం దాందే కదా విడిపోతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని చెప్పి మాట్లాడింది అదే కాంగ్రెస్ పార్టీ కదా దోచుకున్నటువంటి వాళ్ళని చెప్పిన వాళ్ళేమో కోటీశ్వర్లు అయ్యారు దోపిడీ గురిచే దోపిడీ చేశారు అని చెప్పబడుతున్న మనమేమో పేదరికంలో ఉండటం అన్నటువంటిది ఏ రకంగా వచ్చింది ఇంత తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నా పాలన వస్తే బాగుంటుందని చెప్తే ఎవరు నమ్ముతాడు ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఆంధ్రప్రదేశ్ ని కూడా ఏలిన పార్టీ ఇంకా తెలంగాణలో కూడా ఇంకా సీన్ లేదనుకున్నదే క్రమంగా పుంజుకుంది ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ పరిస్థితిలో ఉంది కాకపోతే ఇంకా టీఆర్ఎస్ ని దాటి రావడం కష్టం అనుకుంటున్న టైంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కూడా అధికారంలోకి వచ్చింది మన హిమాచల్ ప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మన అధికారంలోకి రాకపోయినా పుంజుకునే పరిస్థితి షర్మిల లాంటి వాళ్ళు వస్తే నాయకులు వస్తే మొదలవదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అదే చెప్పేది 1% 2% ఓట్ల పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందేమో 3% ఇప్పుడు ఇదివరకు 1.5% ఉన్నట్టు 3% పెరగచ్చు 3-4% పెరగచ్చు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికొస్తుంది అంతే కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికొస్తుంది అంతకుమించి ఏం పనికొస్తుంది దాంతో అధికారంలోకి అయితే రాదు కనీసం ఒక్క సీటు కూడా గెలవదు ఎందుకంటే గ్రౌండ్ నెట్వర్క్ పోయింది ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత గెలిపించింది కాంగ్రెస్ సానుకూల ఓటు బ్యాంక్ దేశంలో ఎక్కడ ఉండట్లా ఇంకోటి పోటీ ఉన్న చోట కాంగ్రెస్ వల్ల కావట్లే ఇప్పుడు తెలంగాణలో ఒకటే ప్రాంతీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాబట్టి సక్సెస్ అయింది ఆంధ్రాలో 2 ప్రాంతీయ పార్టీలు 3 ప్రాంతీయ పార్టీలు ఇంకో పక్కన జాతీయ పార్టీ బీజేపీ ఉంది ఉండగా కాంగ్రెస్ పార్టీని ఏ కోణంలో నుంచి ఓటేయాలి ప్రాక్టికల్గా ఒక ఆల్టర్నేటివ్ కావాలని అనుకున్నప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆల్టర్నేటివ్ పార్టీలు ఎవరో ఒకరితో కలిసిపోతున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు ఆల్టర్నేటివ్ కాకూడదు ఏపీ ఆ గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గానికి ఒక మనిషిని పెట్టుకునే పరిస్థితి ఎక్కడ ఉంది వాళ్ళకి ఇప్పుడు కనీసం పోటీ చేద్దామని నాకు తెలిసిన 175 మనుషులు కూడా దొరికే పరిస్థితి లేదు ఎదురు తలకు 5 లక్షలు ఇస్తామన్నా చేస్తారు అది 2014లోనే జరిగింది 2014లో ఎవడు పోటీ చేశాడు అంటే మిగిలిన పార్టీల్లో ఉన్న అసంతృప్తులు కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది అసంతృప్తులు బయటకు వస్తారు అనే ప్రచారం ఉంటారు పార్టీలు లేకుండా ఉండరు అటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక షెల్టర్ అవుతుందేమో అని వాళ్ళందరూ అయితే భారతీయ జనతా పార్టీకి పోవచ్చు కాంగ్రెస్ పోతారని నేను అనుకోను ఎందుకంటే సెంటర్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి దరిదాపుల్లో లేదు అదేదన్నా ఉందంటే కొంచెం అంటే చాలా మంది మూలాలు కాంగ్రెస్ లో ఉంటాయి వెతికితే వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది అటు నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మళ్ళీ తిరిగి అంటే టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు లేదంటే టీడీపీ జనసేన కూటమిని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళకి ఇది ఒక షెల్టర్ అవుతుందా ఏముండదు కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ ఉండదు ఇప్పుడు కమ్యూనిస్టుల దగ్గరికైనా పోవచ్చు కదా లేకపోతే కేఏపాల్ పార్టీలోకైనా పోవచ్చు కదా ఏముంది దాంట్లో వీళ్ళకి ఆల్టర్నేటివ్గా దాన్ని చూసే పరిస్థితి పోయింది అంటే అసలు కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక మళ్ళీ ఒక పార్టీగా చూసేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు ఎందుకు అంటే శాశ్వతంగా తనని తాను సమాధి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి 75 ఏళ్ళ దాని రాష్ట్ర పురోగతిని సమాధి చేసి వదిలిపెట్టింది
దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ సమాధిలో నుంచి లేచి సక్సెస్ అవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఇది స్ట్రగుల్ పడుతున్నంతసేపు తలకాయ పగలగొట్టి కోమాలో పడేసినటువంటి రాష్ట్రం ప్రజలు ఏం చూసి కాంగ్రెస్ కోటేయాలి? షన్మిల్ గారు నిజంగా సపోర్ట్ చేస్తే ఏపీలో కాంగ్రెస్కి ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏం లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరికి కూడా ఇంకొక సోర్స్. ఇప్పుడు ఒక రఘురామ కృష్ణరాజు తర్వాత షర్మిల స్టేట్మెంట్ ఫ్రంట్ పేజ్ అవుతాయి. ఇప్పుడు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణరాజు, షర్మిల హైలైట్ చేయడానికి 5 సోర్సెస్ దొరుకుతాయి వాళ్ళకి. అంతకు మించి ఏముండదు. అంటే మిగిలిన పార్టీలు అంటే పార్టీల పరంగా రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళందరూ, కానీ షర్మిలను కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త తలనొప్పి అవుతుంది. షర్మిల అసలు ఎక్కడ తీసుకోడు ఆయన, ఎందుకంటే ఆవిడ వచ్చి సాధించేదేం లేదు, ఆయన ఓడగొట్టేదేం లేదు, ఆయన అసలు పోటీనే కాదు ఆవిడ. అయితే గీతే ఏంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి పోయే ఓట్లు కొంత చీలుస్తారు. అది అనుకున్నారు అనుకోండి, తెలుగుదేశం అనుకూల మీడియాని తొక్కేస్తుంది. అది అనుకుంటే కనుక రేపొద్దున్న ఒకవేళ 2018లో తెలంగాణలో జరిగినట్టు ఒక మహాకూటం లాంటిది అని చూసే అవకాశం ఉంటుందా ఏపీలో? నాకైతే అట్లాగేం కనిపి, నిజంగా కాంగ్రెస్ కనుక మళ్ళీ బరిలోకి దిగి మీరు అన్నట్టు 175 పెట్టకపోయినా ఎంతో కొంతమంది అభ్యర్థులను పెట్టే పరిస్థితి వస్తే ఒక మహాకూటం తయారవుదా? ఏముండదు. అయితే గీతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కట్టచ్చు. ఓకే, అవకాశం ఉంది. లేదు అంటే కనుక తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు కూటమి కట్టచ్చు. కాంగ్రెస్ని కలుపుకుని కూటమి పెట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్. అంటే బీజేపీ ఉంటే కుదరదేమో. బీజేపీ లేకపోయినా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ని కూడా కలుపుకోవచ్చు కదా. అవును, అది ఎవరు కలుపుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం. అప్పుడు రెండో వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చినట్టు, అప్పుడు ఖచ్చితంగా దూకుడుగా వెళ్తుంది వైసీపీ. రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఆ రోజున చీకట్లో చిదంబరంతో ఒప్పందం చేసుకున్నారు, ఇప్పుడు చూసారా అంటది. అన్న మీద కోపంతోనే రావాలా ఆమె, లేదంటే ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీకి రావాలా? నాకు తెలిసి గిడుగు రుద్రరాజు కూడా మీడియాలో ప్రచారం కోసం మాట్లాడుంటారు, కానీ నేను విన్నదైతే మాత్రం షర్మిల ఆంధ్రాలో వస్తానని అనలేదు. చెప్పింది వీళ్ళు వస్తే స్వాగతిస్తామంటున్నారు. ఆవిడకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి వస్తుందని నమ్ముతున్నారు. అంతే తప్పించి ఆమె స్టేట్మెంట్ ఇచ్చేందాకా కూడా ఇందులో నమ్మకం అనేటువంటిది 50-50. అంటే ఒకవేళ వస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక్కడ స్టార్ట్ అవుతుందా అంటున్నాను. తెలంగాణలో ఇక లేనట్టే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికి వస్తే భవిష్యత్తు కాదు, శూన్యం అవుతుంది. ఎందుకని, రేపేమీ రాదు, అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ఇప్పుడు తెలంగాణలో ఒకసారిగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఎవరు? షర్మిల. ఎందుకని, అనవసరంగా చివరిలో ఎటు కాకుండా చేసుకున్నట్టు. రేపొద్దున ఆంధ్రాలో అయిపోయింది అనుకోండి, ఇక ఇప్పటిదాకా షర్మిల తోపు పుడింగి అనుకునేటువంటి ఫీలింగ్ పోతుంది. ఇక అప్పుడు శతకోట్లింగాల్లో డాష్ డాష్ అలాగే ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టలేరు కదా, ఇక్కడ వైఎస్ఆర్ టీపీ నడపలేరు కదా. ఎందుకు పెట్టుకో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇక్కడ ఎలా పెడతారు? ఇప్పుడు వేరే పార్టీ వేరే పెట్టుకోవచ్చు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు, లేదా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోవచ్చు. ఏముంది దాంట్లో పెట్టాలనుకుంటే? పెట్టడానికి ఏం అభ్యంతరం లేదు. మళ్ళీ పెద్ద ప్రయోగం వస్తుందేమో, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అది ఇక్కడ. ఈవిడ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని పెట్టచ్చుగా. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే, ఒకవేళ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఆవిడ వచ్చినా జీరో నుంచి స్టార్ట్ అయినట్టే. అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది కదా. ఏముంది కాంగ్రెస్ కంటే? ఇప్పుడు కేఏపాల్ సపోర్ట్ చేస్తే ఏముంటుందో, కాంగ్రెస్ సపోర్ట్ చేసినా అంతే ఉంటుంది. అంటే 4-5 స్థానాలు గెలుచుకున్నా వీళ్ళకి, ఎవరు ఇద్దరు కలిసి కాంగ్రెస్ డిపాజిట్లు రాని 4 స్థానాల్లో. రైట్, చూద్దాం కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా షర్మిల ఇక్కడికి వచ్చి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి ఇక్కడ ఉన్న అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే సాహసం చేస్తారా, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంటే అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది చూద్దాం.